మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ పొందుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువు నామ వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము, నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను, యెహోషువ గ్రంథము 3:7. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మరి దేవుడు మరి స్పష్టంగా ఒక శ్రేష్టమైన వాగ్దానము మీకు అనుగ్రహిస్తున్నాడు. ఏమని వాగ్దానం చేస్తూ ఉన్నాడు? నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదనని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆమెన్. ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఒక మాట ఇచ్చాడు అంటే ఖచ్చితంగా ప్రియులరా మాట నెరవేరుస్తాడు. మరి చూడండి, ఈ లోకంలో మనుషులైతే మనకు ప్రియులరా మాట ఇచ్చి మాట తప్పేవారుగా మనుషులు మన కంటికి కనిపిస్తారు. కానీ దేవుడైతే ప్రియులరా ఒక మాట ఇచ్చాడు అంటే ఖచ్చితంగా నీ జీవితంలో ఆ మాట నెరవేర్చేవాడుగా దేవుడు ఉన్నాడు. ప్రియులరా, దేవుడు ఇచ్చిన వాగ్దానం ఖచ్చితంగా నీ జీవితంలో మరి నెరవేరుతుంది. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే అబ్రహామును దేవుడు ప్రియులరా మరి గొప్పవాడిగా దీవించాడు. అబ్రహాముతో దేవుడు ఆదికాండం 2:12 ప్రియులరా మన 2వ భాగాన్ని చదివితే అబ్రహాముకు దేవుడు ఇస్తున్న వాగ్దానం మనం చూస్తున్నాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును అని దేవుడు ప్రియులరా అబ్రహాముకి మరి వాగ్దానం చేశాడు. అబ్రహాముకి ఇచ్చిన ఈ వాగ్దానము ద్వారా దేవుడు అబ్రహామును గొప్పవాడిగా దీవించాడు. గొప్ప జనముగా ప్రియులరా అబ్రహామును దేవుడు మరి ఆశీర్వదించాడు. ప్రియులరా, అలాగనే మనం ఇస్సాకును కూడా, అబ్రహాము కుమారైన ఇస్సాకును కూడా మనం ఆలోచన చేస్తే ప్రియులరా ఇస్సాకును కూడా దేవుడు దీవించడం మనం చూస్తున్నాం. ఆదికాండం 26:12 భాగాన్ని మనం చదివితే ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను, యెహోవా అతను ఆశీర్వదించిన కనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యను అని దేవుని వాక్యం మనం చూస్తున్నాం. కనుక ప్రియులరా, ఇస్సాకును కూడా దేవుడు మరి గొప్పవాడిగా మరి దీవించినట్లుగా ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రీతిగా మనం ఆలోచన చేస్తే దేవుడు ప్రియులరా ఖచ్చితంగా మనల్ని గొప్పవాడుగా మరి దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము ద్వారా అబ్రహామును దేవుడు గొప్పవాడిగా దీవించాడు, అలాగే ఇస్సాకును కూడా దేవుడు గొప్పవాడిగా దీవించడం జరిగింది. అయితే ప్రియులరా, ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన ఈ వాగ్దానము ద్వారా దేవుడు నిన్ను కూడా గొప్పవాడిగా మరి చేస్తానని, గొప్పగా మరి దేవుడు నిన్ను దీవిస్తానని, ఆశీర్దిస్తానని, హెచ్చైనటువంటి స్థాయిలో దేవుడు నిన్ను ఉంచుతానని ప్రియులరా దేవుడు ఈరోజు మరి వాగ్దానం ఇస్తున్నాడు. ఖచ్చితంగా ప్రియులరా, ఈరోజు ఇచ్చిన వాగ్దానం నీ జీవితంలో దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అయితే నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది. అబ్రహామును దేవుడు మరి గొప్ప జనముగా దీవించడానికి, అలాగే ఇస్సాకును కూడా దేవుడు గొప్పవాడిగా దీవించడానికి గల కారణం ఏంటి అంటే, ప్రియులరా అబ్రహాము మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా, యథార్థత కలిగి మరి దేవుని మరి ఎక్కువగా ప్రేమించిన వాడుగా అబ్రహాము ఉన్నాడు. అలాగే ప్రియులరా అబ్రహాము దేవుని యందు మరి విశ్వాసం కలిగిన వాడుగా, అలాగనే అన్ని విధాలుగా అన్ని వేళలు అబ్రహాము దేవుని మీద ఆధారపడిన వాడుగా ఉన్నాడు. కనుక ప్రియులరా అబ్రహామును దేవుడు గొప్ప జన్మగా మరి దీవించడం జరిగింది, ఆశీర్వదించడం జరిగింది. అలాగే ఇస్సాకు కూడా దేవునికి విధేయత కలిగి ఉన్నాడు. కనుక ప్రియులరా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఇస్సాకు కూడా ఉన్నాడు. కనుక ఇస్సాకుని దేవుడు మరి గొప్పవాడిగా మరి దీవించడం జరిగింది. అలాగనే ప్రియులరా పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే చాలామంది మరి భక్తుల జీవితాలు మనం ఆలోచన చేస్తే దేవుడు మరి హెచ్చైనటువంటి స్థాయిలో మరి దేవుడు వారిని ఉంచడం జరిగింది. అలాగే యేసుయోపును ఒకసారి మనం ఆలోచించండి. యేసుయోపు ప్రియులరా ఒక బానిసగా వెళ్ళాడు ఐగుప్తు దేశము. ఆ దేశంలో ప్రియులరా మరి దేవుడు మరి ఎక్కువగా మరి హెచ్చైనటువంటి స్థాయిలో మరి ప్రియులరా యేసుయోపును దేవుడు మరి దీవించడం జరిగింది, ఆశీర్వదించడం జరిగింది. ప్రియులరా ఈరోజు దేవునికి ఇచ్చిన వాగ్దానం ద్వారా దేవుడు నిన్ను కూడా దీవించాలంటే, నిన్ను కూడా మరి గొప్పవాడిగా దేవుడు మరి దీవించాలి అంటే, నువ్వు కూడా ప్రియులరా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే, ఇది మరి యథార్థత కలిగి మరి అన్ని విధాలుగా దేవుని మీద ఆధారపడి దేవుని మీద విశ్వాసం కలిగిన వ్యక్తిగాను ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు ప్రియులరా మరి నిన్ను కూడా గొప్పవాడిగా దీవిస్తానని మరి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన ఈ వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మల్ని గొప్ప స్థితిలో మరి ఉంచునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ప్రభు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి తండ్రి మీకు స్తోత్రాలు. ఇదిగోనైనా ఇదిగో ప్రభా తండ్రి, మీకు తెలియపరుస్తున్నారు నేను గొప్ప మరి గొప్ప చేయ మొదలుపెట్టదని మీరు మాట్లాడుతున్నారు తండ్రి, మీకు స్తోత్రాలు. ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానం మీ బిడ్డల జీవితాల్లో నెరవేరడానికి ప్రభు మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని గొప్ప స్థితిలో హెచ్చైనటువంటి స్థాయిలో మీరు ఉంచండి ప్రభు. అయ్యా ప్రతి ఒక్కరు తండ్రి మీ ఎందు భయభక్తులు కలిగి నేను అయ్యా మీకు లోబడి వారిగా ఉండడానికి ప్రభు సహాయం చేయండి. అయ్యా ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రభు మీ నేను దీవెనలు ఆశీర్వాదాలు మీరు కుమ్మరించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.